వెల్కమ్ టు ప్రజావాణి న్యూస్. దిస్ ఇస్ కుమారి. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్లోని డబ్బులు వేస్తుందని మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని నిర్వహించిన ప్రజల కోసం బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల పరిధిలోని కుసంగి నుంచి టెక్మాల్ వరకు బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించి బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 8,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రగతి వనాలు, వైకుంఠధామం నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్మాల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎల్లుపేట రాజు, బీజేపీ నాయకులు పద్మగౌడ్, రాములు, రమేష్, మహేష్, దుర్గయ్య, శ్రీశైలం, సురేందర్, సత్యం, ప్రభు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్లే గోస బీజేపీ భరోసా ఈ కార్యక్రమం పేరు. కల్లె అంటే పల్లె ప్రజలు, పల్లె ప్రజల కోస బీజేపీ భరోసా. ఈ పల్లె గోస ఎట్లుందంటే ఎక్కడ చూసినా రోడ్డు బాగలేదు. అసలు రోడ్లు లేవు. ఉన్న రోడ్లు శిథిలావస్థలో ఉండి మనుషులు నడవలేని పొజిషన్లో ఉన్నాయి. నేను చాలా గ్రామాల్లో చూస్తున్నా, ఇవాళ తిరిగిన గ్రామాల్లోగా కూడా చూశాను. గతుకులు అన్ని గోతులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ప్రధానమంత్రి గారు